ఎలా ఉందన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? బాగుందండి. ఏ రకంగా అంటారు అసలు బాగుందండి? వాలంటీర్ వ్యవస్థ నెంబర్ వన్ అండి. ఇంటింటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఏది కావాలన్నా ఎంఆర్ ఆఫీసులు చుట్టూ అటు అక్కడికి తాలూకా ఆఫీసులకి తిరగాలి. ఇప్పుడు అదేం లేదు, ఒక లెటర్ పెట్టేస్తే ఇంటికి వాళ్ళే తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? ఇప్పుడు మా ఇంట్లో నలుగురు ఉంటామండి. నేను నా కాళ్ళు నడవగలుగుతా ఎక్కడికైనా. పెద్దోళ్ళు ఉంటారు, నడవలేరు. వాళ్ళకే ఉపయోగం అది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు, ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? వాలంటీర్ నెంబర్ వన్, పథకాలు నెంబర్ వన్, అమ్మ ఒడి వస్తుంది. ఎలా చేస్తారు? ఇప్పుడు రేపు జనసేన వాళ్ళు ఇంటింటికి వస్తారు కదా, మాకు ఓటేయండి 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 అని. అప్పుడు వాళ్ళు ఏం చేసినట్టు? ఇంటికి వెళ్ళి చూసుకుంటారు కదా, ఓటు ఉందా లేదా, నువ్వేం చేస్తావు ఏంటి అని అడుగుతారు కదా. అప్పుడు వాళ్ళు చేసిన కూడా అదే కదా. అవన్నీ జనసేన అనేది జీరో అండి. అసలు జనసేన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు పట్టించుకోవాలి అన్నారు అక్కడ వారాహి యాతో, వారాహి పెడుతూ మీటింగ్ పెడుతుంటే లక్షల్లో జనాలు వస్తున్నారు అంటారు. నాతో పాటు ఒక 20 మంది కుర్రాలు ఉన్నారండి, 19 మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఇప్పుడు రేపు పొద్దున్న పెడితే ఇప్పుడు అందరిని చూపిస్తా. పవన్ కళ్యాణ్ సరే మందరూ అక్కడ నుంచుంటారు, ఎలక్షన్ దగ్గర నుంచుంటారు, ఓటేసే ఫ్యాన్కే. ఓకే, అంటే ఫ్యాన్ పరంగా పవన్ కళ్యాణ్, ఫ్యాన్ పరంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే చూపిస్తా అందరికి. డైరెక్ట్గా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఎన్ని కూడా ఉన్నాయి. ఓటేసేటప్పుడు జగన్ గారికి ఓటేస్తాం. ఎలా వేస్తామండి? ఇప్పుడు ఎవరున్నారు పట్టించుకునేవాడు పవన్ కళ్యాణ్కి? ఎవరు న్యూజ్వర్క్ ఇన్ఛార్జ్ చేయడి? విజయవాడలో ఒక అతను ఉన్నాడు, ఎవరో పోతుని మహేష్ అంటే అతను. ఇంకెవరున్నారు ఇక్కడ? వెస్ట్ అతను 3 నియోజకవర్గం ఇన్ఛార్జ్. అతను 3 చోట్ల అతనే పోటీ చేస్తాడు. ఇక్కడ విజయవాడలో 3 చోట్ల పోతుని మహేష్ గారే పోటీ చేస్తాడు, అంతే కదా. ఎవరున్నారు ఇంక ఇక్కడ? ఇప్పుడు కార్యకర్తలు తిరగాలి, నాయకులు ఉన్నారు జనసేనకి, వాళ్ళందరూ ఎవరికి చెప్పుకోవాలి బాధ వెళ్ళి? అసలు ఆ పార్టీలో తిరిగితే, పార్టీలో తిరిగితే నాయకుడు అనేవాడు ఏదైనా సపోర్ట్ ఉండి ఏమైనా చేస్తారు. అసలు ఆ పార్టీలో నాయకులు లేరు, ఎవడు తిరగడు, ఎవడు ఓట్లేడు. చంద్రబాబు గురించి అసలు ఇంకా అడగమాకండి. వాళ్ళ అబ్బాయి వచ్చాడు కదా, వాళ్ళ అబ్బాయి గురించి అడగని చెప్తా. లోకేష్ గురించి ఏముంది? రోజు ఇంట్లో వేసుకుని తింటాం కదా పప్పు, అది చూపించి మా అబ్బాయికి ఇది కూడా పప్పు అంటే ఇది, టీవీలో చూపించి పప్పు అంటే అది అని చూపిస్తాం. అంటే దేనికి ఉపయోగం ఉండదు. ఆయన ఎన్ని పాదయాత్రలు చేసుకున్నా ఏం చేసుకున్నా ఫేస్ వాల్యూ ఉండాలి కదండి. జగన్ గారు వచ్చావు దండం పెట్టావు నవ్వునవ్వారు అంటే అయ్యే పడిపోతాయి ఓట్లన్నీ. అది లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసిన జనాలు వేలాది మంది వస్తున్నారు. ఇప్పుడు నిన్న విజయవాడలో చేశారండి, ఇక్కడ మంగళగిరి నుండి మంగళగిరిలో క్లోజ్ అయిపోయింది గుంటూరు జిల్లాకి. ఆ జనాలు ఈ కృష్ణా జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఆ నియోజకవర్గాలు అందరూ కలిపి పోగేసుకుని అక్కడికి వచ్చారు. లేదా ఒక నియోజకవర్గంలో మీటింగ్ పెట్టమనండి, ఎంతమంది వస్తారు చూద్దాం. నియోజకవర్గం మీటింగ్ పెట్టమనండి, రారు. వాళ్ళు టైగర్స్ అండి, వాళ్ళు ఆ టైగర్స్ని టచ్ చేసేంత సీన్ ఎవరికి లేదు. కొడాల నాని గారికి, పేర్లి నాని గారిని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని, వీళ్ళందరిని ఎవరిని టచ్ చేసావు, వంశీ గారిని, వీళ్ళందరిని టచ్ ఇవన్నీ వద్దండి. వాళ్ళ నుంచి పోటీ చేయమండి, వాళ్ళ మీద పోటీ చేసి వైసీపీ టీడీపీ ఓడిపోయినా పర్లా, వంశీ గారి మీద, కొడాల నాని గారి మీద, పేర్ని నాని గారి మీద వాళ్ళ మీద పోటీ చేసి గెలవమనని చాలు. వాళ్ళు గెలిస్తే అప్పుడు మొగలని ఒప్పుకుంటాం. గెలిస్తా ఖచ్చితంగా నేను కొడాల నాని కట్రాయితో పరిగెట్టిస్తా గుడి వాడు సెంటర్లో. మీటింగ్ ఎక్కడ పెట్టారండి? అయిపోయిందండి, జిల్లా మీటింగ్ అయిపోయిందా? టీడీపీ జిల్లా మీటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు గుడివాళ్ళ మీటింగ్ పెట్టాడా? ఎందుకు పెట్టలా? గన్నవరం వంశీ గారు లేనప్పుడు పెట్టుకున్నాడు మీటింగ్, ఉన్నప్పుడు పెట్టమన్నాడు మీటింగ్. వాళ్ళు ఎవరో 4 కార్లు వేసుకొచ్చి ఆఫీస్ ముందు నుంచొని ఏదో ఆఫీస్ ముట్టడి ఇచ్చామని అంటున్నారు. ముట్టడి ఏమనండి ఆఫీసు? ఏదో ఎల్లో దారి అది రోడ్డు, రోడ్డు దగ్గర ట్రాఫిక్ ఆపుకొని మేము ముట్టడి ఇచ్చేసాం అంటే అయిపోదు. ఆఫీస్ ముట్టడి ఏమనండి? విజయవాడ నుండి వెళ్తాం 10,000 మంది. ఓకే, మీరు వెళ్తాం, ఎక్కడికైనా వెళ్ళిపోతాం జగన్ గారి కోసం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.